ఈరోజు ఆదివారం చూడండి, ఎన్ని రకాల టిఫిన్స్ మా ఇంట్లో చూసారా? వడలు, వడల్లో ఇవి ఇవి కూడా పప్పులు వేసి చేసినాయన్నమాట. ఇవి వేరే వడలు, మినపప్పు వడలు కదా. అండ్ ఇది ఇడ్లీ త్రీ తీసుకొచ్చాము. పూరి, వేడివేడి పూరి, దోశలు ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే ఏంటంటే ఒక్కసారి ఇన్ని తినేస్తున్నారని చెప్పేసి చాలా మంది ఉన్నాం, 8 మంది తింటున్నాం. ఇది మా విక్కి కోసం. వారి రైస్ తప్ప ఆలకించి పూరి బలం ఉంది. హాయ్, హలో అండి. మరి కొత్తలోకి మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు సండే కదా, మరి ప్రస్తుతం మేము రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్తూ ఉన్నాము, నేను మా హ్యాపీ. అండ్ మరి సండే లాగ్ ఎలా ఉండబోతుందో చూస్తూ ఉండండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మరి ఎందుకండి ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. భూమికి పునాదులు వేయబడక ముందే వారి విషయంలో మీరు కలిగి ఉన్న ఆలోచన సఫలమైన రోజు, నెరవేర్చబడిన రోజు. మీ ప్రణాళిక, మీ ఉద్దేశం సఫలమైన రోజు. మీరు పొందిన గాయాలు, మీరు పొందిన దెబ్బలు, వారి విషయంలో ఆ బాధను మీరు మర్చిపోయిన రోజు. థ్యాంక్ యూ ప్రభువా. ఆ 26 పవిత్రమైన పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నారు. పవిత్రమైన పవిత్ర క్రీస్తు రక్తాన్ని, సంఖ్యకరముగా ఉన్న రక్తాన్ని వారి మీద ప్రోక్షించి పరిశుద్ధాత్మ యొక్క భద్రతకు వారిని అప్పగిస్తున్నాం. వారి చక్కగా నీ కృపలో వర్ధిల్లుతూ కృప వెంబడి కృపను పొందువారుగా, వారి ప్రభు ముఖదర్శనాన్ని చూసుకుని చక్కని బిడ్డలుగా బిడ్డలు మార్పు చెందుతుందిగా తండ్రి. ఇలాంటి అనేకమైనటువంటి బాప్టిజం ఇది కనీ గర్వంగా ఉండాలి. ఈ చర్చ్ ఎప్పుడూ కూడా నా తండ్రి స్టాగ్నేటెడ్ కాదు. గర్వ నా తండ్రి పుట్టాలి, ప్రజలు పుట్టాలి, 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 ఎస్ జన్మించాలి. ఆ విధమైన సంఘంగా, అనేకులు చేర్చబడే సంఘంగా, ఆత్మ సంబంధమైన విధంగా మనుషులను బలపరిచే సంఘంగా, పవిత్రమైన పవిత్ర రాకడం పరిశుద్ధులను సిద్ధపరిచే సంఘంగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని, ఈ వాక్యంతో ప్రజలను బలపరచమని యేసు ప్రభు వారి నామంలో మేము మీ మాటలు వినబోతున్నాం. దయచేసి మా అందరితో స్పష్టంగా మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించు, వారిని ఏం చేస్తాడు ఆయన రక్షించును. దేవుడి దివ్యమైన వాక్యాన్ని మన విక్కిరిలో ఆశీర్వదించును గాక. ఈరోజు మన యొక్క మెసేజ్ యొక్క టాపిక్ సమీపముగా ఉన్న దేవుడు, ఉండు దేవుడు కాదు, సమీపముగా మనకు ఉన్న దేవుడు. ఈరోజు ఆత్మదేవుని ప్రత్యక్షత నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనకు తెలుసు. నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి, ప్రభువునకు అనుకూలమైన గనుక బుద్ధి వివేకములు గల హృదయము, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. ఘనతను ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఏం చేస్తున్నాను,
నీకు ఇస్తున్నాను. అందువల్ల నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడైన ఉంటాడు. ఒక నిమిషం తింటున్నాం. ఇది మా విక్కి కోసం, వాడు రైస్ తప్ప వేరే తినడు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఫుల్గా లాగిచ్చేస్తాం. ఈ ఆదివారం ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మీ టిఫిన్ లైన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పొద్దునే కాదు ఆ పూరి బలం ఉంది. పూరి కూర బాగుంది, చాలా బాగుంది. మసాలా కనిపిస్తుందా? హ్యాపీ వెరైటీ చూడు సోమే. పూరిలో సాంబార్ సూపర్ కదా.